హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాల్ రాజ్ కందుకూరి. కరెంట్ షాక్ డైలీ ఫ్లాష్ కి స్వాగతం. మనం ఈ రోజు మొత్తానికి డే టు డే అప్డేట్స్ తో ఈ రోజు అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. సో అప్డేట్స్ చూద్దాం. ముందు ప్రపంచవ్యాప్తంగా కోటి మార్పు దాటిన కరోనా, అలాగే భారతదేశ మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు, ఆయనేనండి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన ఈ రోజు పుట్టినరోజు. ఆయనకు భారతరత్న వస్తుందా లేదా అనే విషయం మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. చైనా బోర్డర్ లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు, ఆయన యొక్క విగ్రహాన్ని మన తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేస్తున్నారు, అది ఎక్కడో కూడా మనం తెలుసుకుందాం వీడియోలో. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ గా ఉండడానికి మన సినీ నటుడు నాగార్జున గారి కోడలు సమాంతా ఓకే చేస్తుందా లేదా అనే విషయం కూడా తెలుసుకుందాం. ప్రముఖ టీవీ యాంకర్ అలాగే సినీ దర్శకుడుగా మారిన ఓంకార్ కి తన కుటుంబ సభ్యులతో సహా కరోనా సోకిందనే వార్త నిజమా కాదా అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. అలాగే సుశాంత్ వర్ధమాన్ నటుడు కాబోతున్నాడు అని ఎన్నో ఆశలు పడ్డ మనం, సుశాంత్ 34 సంవత్సరాలకే తన తనువు చాలించిన మన బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ రోజు చంద్రమండలం మీద ఉన్న తన ఫ్లాట్ ని చూసుకుంటూ ఉండేవాడా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. డీటెయిల్స్ లోకి వస్తే కోటి మార్కు కరోనా దాటింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జూన్ 28 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాషింగ్టన్ నుండి వచ్చిన మన వార్త ప్రకారం చూసుకుంటే 1,86,969 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మనకి వెలువడింది. మై గాడ్, 1 crore దాటడం అంటే మనం ఊహించలేదు. కాకపోతే కొంతమంది నిపుణులు, వైద్య నిపుణులు చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికీ ఈ రోజుకి ఇలా కొనసాగితే ఇక ముందు 20 crore మార్కు దాటే అవకాశం కూడా ప్రపంచంలో ఉంది అంటున్నారు. కాకపోతే మనల్ని వాళ్ళు సన్నద్ధం చేస్తున్నారా, మెంటలీ ప్రిపేర్ చేస్తున్నారా, భయపెడుతున్నారా తెలియదు. మొత్తానికి జాగ్రత్తగా ఉండమని మొత్తం చెప్తున్నారు. జరుగుతుంది, అలా జరుగుతుంది. ఎప్పుడు 2019 డిసెంబర్ లో వుహాన్ చైనా వుహాన్ లో మొదలైన ఈ కరోనా వైరస్ విజృంభణ అనేది జస్ట్ 6 నెలల్లోనే ఇంత దారుణంగా విజృంభించి కోటి మార్కు దాటింది. యాక్చువల్లీ శీతాకాలం, చలికాలం, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆ వాతావరణం, అనుకూల వాతావరణం కరోనా విజృంభణకి అని అప్పట్లో అనుకునే వాళ్ళం. ఆ ఏముందిలే ఫిబ్రవరి దాటితే ఎండాకాలం వచ్చేస్తుంది, సమ్మర్ లో ఖచ్చితంగా ఈ ఎండ వేడికి కరోనా మాడి మసి అయిపోతుంది అనుకున్నాం. కానీ మన దురదృష్టం, మన బ్యాడ్ లక్ ఏంటంటే మే జూన్ నెలల్లోనే కరోనా మరింత ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. అది మన అందరి తలలు పట్టుకునే విషయం. అదే మానవ జాతి అంచనాలను తలకిందులు చేయడమే కరోనా అలవాటుగా మారిపోయింది. తన రోజు రోజుకి తన మ్యూటేషన్ చెందుతుంది. మ్యూటేషన్ అంటే జీన్ మ్యూటేషన్, తన జీన్స్ లో మార్పులు చెందించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలా కబడించాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ విషయం మనం చూస్తున్నాం. ఈ రోజు ఎంతవరకు వెళ్ళిందంటే ఈ కోటి మార్కు దాటిన ఈ కరోనా ఎంతవరకు వెళ్ళిందంటే ఒక రోజుకి ప్రపంచవ్యాప్తంగా 125,000 మంది కరోనా బారిన పడుతున్నారంటే మీరు నమ్మగలరా? అదేవిధంగా కేవలం అమెరికాలోనే రోజుకి 40,000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అంటే మీరు నమ్మలేము, ఖచ్చితంగా నమ్మలేము. సో లెట్ అస్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ కరోనా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విషయాన్ని తీసుకుంటే కరోనా కేసులు ఈ రోజుకి, ఈ ఒక్క రోజులోనే మన ఆంధ్రప్రదేశ్ లో 813 పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు 13,098 మంది ఈ కరోనా బారిన పడడం జరిగింది. ఇక ఇంకో విషయం, ఇంకా మృత్యువాత పడిన వాళ్ళైతే తక్కువ మంది అనుకోండి, కానీ అది కూడా చాలా బాధాకరమే. సో మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 169 మంది ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది, మృత్యువాత చెందడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే. ఇక మన తూర్పుగోదావరి జిల్లా విషయం వస్తే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఎలా ఉంది అంటే గడిచిన 24 గంటల్లో 57 కేసులు, ఈ ఒక్క రోజులోనే 57 కేసులు నమోదయ్యాయి మన తూర్పుగోదావరి జిల్లాలో. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు మన తూర్పుగోదావరి జిల్లా కూడా 1,000 మార్కు దాటింది మన తూర్పుగోదావరి జిల్లా. సో 1,002 కేసులు ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మన తూర్పుగోదావరి జిల్లాలో. దానిలో యాక్టివ్ కేసులు 666 కేసులు. అంతర్జాతీయంగా, జాతీయంగా, అలాగే మన రాష్ట్ర పరంగా, అలాగే మన జిల్లా వ్యాప్తంగా మన కరోనా కేసులు ఈ రోజు మనం చూసాం. ఇక మన పివి నరసింహారావు గారి గురించి చెప్పాలంటే పాములపర్తి వెంకట నరసింహారావు గారు మన భారతదేశ ప్రధానిగా, మాజీ ప్రధానిగా చేసి ఆయన ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. మన హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఉన్న పివి జన్మభూమి అనే ఒక ప్లేస్ లో ఆయనకు ఈ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన జన్మించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి పివి నరసింహారావు గారిది. ఇక పివి నరసింహారావు మనం తెలుసుకుందాం. 17 భాషల్లో ప్రావీణ్యత సంపాదించిన పివి నరసింహారావు గారు, మరి ఈ రోజు ఎంత దేశభక్తి, ఎంత ఉదార స్వభావం అంటే ఆయనకి 1,200 ఎకరాలు ఆస్తి ఉంటే దానిలో 150 ఎకరాలు మాత్రమే ఆయన గురించి ఉంచుకొని మిగిలిన ఎకరాలు, మిగిలిన మొత్తం భూమిని అంతా ప్రభుత్వానికి అప్పగించినంత మహా ఉదారత గల మహాదాత ఆయన పివి నరసింహారావు గారు. ఆయనకు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఈ రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా ఆయన చెప్తూ ఉన్నారు, ఈ పివి నరసింహారావు మన టీవీ, పివి మన టీవీ అని చెప్తూ పివి నరసింహారావు గారికి భారతరత్న ఎలాగైనా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను, ఎలాగైనా దీన్ని తీర్మానం చేసింది నేను డిమాండ్ చేస్తానని చెప్పి ఆయన సిఆర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్
పివి నరసింహరావు గారు. ఇక ఈ కరోనా మహమ్మారి ఇలా విజృంభిస్తూ ఉంటే మన సోషల్ మీడియా ప్రభుత్వం ఉన్నారు కదండీ, సోషల్ మీడియా అనగానే ఇక పుకార్లు షికార్లు చేసే ఒక గొప్ప మీడియా అది. ఆ మీడియాలో కొంతమంది ప్రభుత్వం, అన్ని నేను చెప్పలేను, కొన్ని కొంతమంది మాత్రం ఇదే పనిగట్టుకుని ఇదే పని మీద ఉంటారు. పాపం ఇలాంటి పనిగట్టుకుని చేసే పనులు ఈ సోషల్ మీడియా ప్రబుద్ధుల చేతిలో కొంతమంది సెలబ్రిటీస్ సైతం పాపం చాలా బాధపడుతుంటారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్య మన ప్రముఖ మన టీవీ యాంకర్, యాంకర్ అంటే ఫస్ట్ ఆయన్నే మనం చెప్పుకుంటాం, అలాగే దర్శకుడుగా సినిమా డైరెక్టర్గా కూడా మారిన మన ఓంకార్ ఈ వేటు, ఆయనకు కూడా ఈ సోషల్ మీడియా దెబ్బ తగిలింది. ఆయనకు కరోనా సోకింది, ఆయన కుటుంబ సభ్యులతో పాటు అందరికీ కరోనా సోకింది అనే ఒక వార్త హల్చల్ చేసింది కొన్నాళ్ళ పాటు ఈ సోషల్ మీడియా పరంగా. కానీ ఇది దీనికి ఈ వార్తను చూసి చాలా కలత చెందాడు, చాలా బాధపడిన ఓంకార్ ఆయన స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవం, నేను మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, మేము ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటున్నాం అని చెప్పి ఆయన పర్ఫెక్ట్గా ఆయన ఈ వార్త అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య సిక్స్త్ సెన్స్ టీవీ షోలో చాలా ఫేమస్ అయ్యారు, అలాగే రాజుగారి గది 3 పార్ట్స్ ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, వాట్సాప్ లేక ఫేస్బుక్ ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా విషయంలో సెలబ్రిటీస్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు మీ మీద వేటు వేయడం తప్పదు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ని టచ్ చేయదు మీరు. ఇక ఫ్రెండ్స్ మరి ఇంకో చూద్దాం మనం, సుశాంత్ విషయం చూద్దాం. చాలా దిగులు పడిపోయాం కదా సుశాంత్ విషయం కదా, మంచి అందగాడు, మంచి ఫ్యూచర్ ఉన్నవాడు, మంచి వర్ధమాన నటుడు, బాలీవుడ్ లో జస్ట్ తప్పిన అయ్యాడు అనుకున్నాం మనం. ఈలోగా ఆత్మహత్య జస్ట్ 2 వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ విషయంలో కొన్ని విషయాలు, కొన్ని నిజాలు బయటపడ్డాయి. సుశాంత్ సింగ్ రాజ్పూత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ రాజ్పూత్ ఆయన గురించి ఆయన పర్సనల్ థింగ్స్ కొన్ని బయటపెట్టారు, అవేంటో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పాలంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్, సుశాంత్ ఆయన 55 లక్షల విలువైన ఒక టెలిస్కోప్ ఉండేదంట. హీ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఆస్ట్రానమీ, చంద్రుని విషయంలో చాలా నిశితంగా పరిశీలించేవాడట. ఆయన తండ్రి కృష్ణ కుమార్ సింగ్ చెప్తున్నారు ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయన బాల్కనీలోకి వెళ్ళి టెలిస్కోప్ ఆ 55 లక్షల విలువైన టెలిస్కోప్ లో చంద్రుని మీద చూస్తున్నాడట. బహుశా ఆ చంద్రుని మీద సుశాంత్కి ఒక ఫ్లాట్ ఉందేమో, ఆ ఫ్లాట్ ను చూసుకుంటున్నాడేమో అని మేము అనుకునే వాళ్ళం అని చెప్తూ ఉన్నారు. ఇక సుశాంత్ విషయంకి వస్తే ఆయన ఒక నెపోటిజం కి బలైపోయాడు అనే విషయం బాలీవుడ్ చెప్తోంది. సుశాంత్ విషయంలో బాలీవుడ్ 2గా విడిపోయింది నెపోటిజం విషయంలో. నెపోటిజం అంటే మనకు తెలుసా, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న ఈ నెపోటిజం అనే మాట ఏంటో మనం తెలుసుకుందాం మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఆశ్రిత జనపక్షపాతం అంటారు, ఆశ్రిత జనపక్షపాతం అని అనొచ్చు, లేకపోతే బంధుప్రీతి అనొచ్చు. ఈ బాలీవుడ్ లో వెళ్ళిపోయి ఉంది, వాళ్ళ పవర్ ని చూపించి, లేకపోతే వాళ్ళ డబ్బు చూపించి, అధికారం చూపించి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వాళ్ళు పైకి తెచ్చుకోవడం, వాళ్ళనే సపోర్ట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెప్పినైనా వాళ్ళని అనగదొక్కేయడం అనే దాన్ని నెపోటిజం గా మనం చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో జరిగింది, దానికి ఆ నెపోటిజం కి బలైపోయినాడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే విషయం ఇప్పుడు తెరతెలంగా అర్థమవుతుంది. సో సుశాంత్ సింగ్ ఎన్నో పూజలు చేస్తే సుశాంత్ సింగ్ పుట్టాడు, తను ఎంతో గొప్ప నటుడవుతాడని మేము అనుకున్నాం. జస్ట్ 34 సంవత్సరాలకి అతను చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే పాట్నాలో గంగానది ఒడ్డున సుశాంత్ సింగ్ కి అస్థికలు ఆ గంగానదిలో కలపడం జరిగిందని చెప్తున్నారు. సో సెల్యూట్ టు సుశాంత్ అండ్ యూత్, యంగ్ పీపుల్ ప్లీజ్ డోంట్ ఫాలో సచ్ థింగ్స్ అండ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అనేది, ప్రపంచంలో ప్రాణికోటికి ఎవరికీ లేని జన్మ ఇది మానవ జన్మ. అలాగే పునర్జన్మ ఉంది అని ఎవరు అంటూ ఉంటారు, ఇది నమ్మొద్దు, ఉన్నది ఒకటే జన్మ, ఆ జన్మలోనే మనం నిరూపించుకోవాలి. ఆల్ ది యూత్ గెట్ రెడీ ఫర్ దిస్ టు టేక్ ద ఛాలెంజెస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ రైట్. ఓకే, ఇక మన యువ కిషోరం మన గర్వ కారణమైన కల్నల్ సంతోష్ బాబు చైనా సరిహద్దులో చైనా సైనికులతో చాలా వరకు నచ్చ చెప్పాడు, చాలా వరకు ఆయనకు సంబంధించడం ట్రై చేశాడు, వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడ ట్రై చేశాడు, కానీ వాళ్ళు రెచ్చిపోవడంతో ఈయన కూడా ఈయనకు వీరత్వాన్ని చూపించారు. సో ఇక్కడ ఆ వీరత్వాన్ని చూపించి ఒక వీర మరణం పొందిన మన కల్నల్ సంతోష్ బాబు ఈయన యొక్క ఆయనకు నివాళిగా అస్త్ర నివాళులు సమర్పిస్తూ 2.5 అడుగులు పొడవు, 2.5 అడుగులు వెడల్పు ఉన్న ఒక విగ్రహాన్ని, మన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మన తూర్పుగోదావరి జిల్లాలో నత్త రామేశ్వరం అనే గ్రామంలో ఒక శిల్పి ఉన్నారు, ఇలాంటి విగ్రహాలు తయారు చేసే ఒక ప్రముఖ శిల్పి అరుణ ప్రసాద్ చేతుల మీదుగా ఈ 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల ఎత్తు ఉన్న ఈ కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తయారవుతుంది. ఇది గొప్ప విషయం. ఈ విగ్రహాన్ని ఇది పూర్తయ్యాక సూర్యాపేటలో ఆయన స్వస్థలంలో ఆయన అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ విధంగా ఆయనకు ఒక గొప్ప నివాళి అర్పించడం జరుగుతుంది. ఆయన హావభావాలతో, ఎక్స్ప్రెషన్స్ తో, ఎమోషన్స్ తో కలిసి మొత్తం అద్భుతంగా తయారు చేశాను నేను. 4 రోజులు పట్టింది నాకు, 2.5
అడుగుల ఏడు ఎత్తు 2.5 అడుగుల వెడల్పు ఉన్న ఈ బస్ట్ సైజ్ విగ్రహాన్ని నేను తయారు చేయడానికి ఫైబర్ తో తయారు చేశాను. తయారు చేయడం నాకు 4 రోజులు పట్టిందని చెప్పేసి అరుణ ప్రసాద్ ఈ శిల్పకారుడు చెప్పడం జరుగుతోంది. ఫ్రమ్ నత్త రామేశ్వరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇక ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఇప్పటి వరకు 3 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. 3 సీజన్స్, ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా మన జూనియర్ ఎన్టీఆర్ చేస్తే, సెకండ్ సీజన్ కి నాని, థర్డ్ సీజన్ కి నాగార్జున హోస్ట్ చేస్తే, ఏదైనా కొత్తగా వింటా అంటారు కదా. సో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు వచ్చిన టీఆర్పీ రేటింగ్ సెకండ్ అండ్ థర్డ్ సీజన్ కు రాకపోవడం అనే విషయంలో గమనించిన బిగ్ బాస్ టీమ్ అంతా కూడా ఈ రోజు మన నాగార్జున గారి కోడలు సమాంతాని అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాంతని అడగడం కూడా జరిగింది. ఇంకా ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒకటే తక్కువ, ఆవిడ గానీ ఓకే చేస్తే మరి బిగ్ బాస్ సీజన్ 4 ఇంక మళ్ళీ ఆ డిమాండ్ పెరుగుతుంది, మరీ అంత పాపులారిటీ వస్తుందని వాళ్ళు ఆశపడుతున్నారు. లెట్ అస్ హోప్ సమాంత టు బికమ్ అ హోస్ట్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 4, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కరెంట్ షాక్ డైలీ ఫ్లాష్ విషయాలు. మరి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వీడియో కానీ మీరు చూస్తూ ఉంటే మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవ్రీడే ఒక అప్డేట్స్ తో, ద ఫ్లాష్ న్యూస్ తో ఎవ్రీడే మీకు ఈ న్యూస్ అందాలంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ అంటే మీ సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి. డెఫినెట్లీ ఎవ్రీడే మీ తలుపు తట్టి మరి నేను మీకు న్యూస్ ఎవ్రీడే ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ టుడేస్ కరెంట్ షాక్ డైలీ ఫ్లాష్. బై. దిస్ ఇస్ యువర్ పాల్ రాజ్ కందుకూరి.